పర్ఫెక్ట్ పార్టిసిపెంట్. పర్ఫెక్ట్ పార్టిసిపెంట్స్, ఈ పర్ఫెక్ట్ పార్టిసిపెంట్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారో లెట్స్ సీ. జనరల్గా ఇప్పుడు మీరు నేను బోన్ చేయగానే, నేను బోన్ చేయగానే మూవీకి వెళ్ళాను. ఓకే, నేను బోన్ చేయగానే మూవీకి వెళ్ళాను. అలాగే స్కూల్కి వెళ్ళగానే, స్కూల్కి వెళ్ళగానే ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాను. ఓకే, సో ఇట్లా టూ సెంటెన్సెస్ ఉంటాయి అన్నమాట. అవి ఎలా అంటే ఆల్టర్నేటివ్గా ఒకదానికొకటి అసోసియేట్ అయి ఉంటుంది, అంటే ఒకదానికొకటి సంబంధం ఉంటుంది అన్నమాట. ఓకే, యా, నేను బోన్ చేయగానే మూవీకి వెళ్ళాను. బోత్ ఆర్ పాస్ట్. ఓకే, సో ఫర్ దిస్ హౌ వీ హ్యావ్ టు రైట్, లెట్స్ సీ. Having finished my dinner, I went to a movie. Okay. Having gone to school, schoolki vellagane I went to principal's room. I went to the principal's room. Okay. ఎగ్జామ్ రాయగానే గ్రౌండ్కి వెళ్ళాను. ఎగ్జామ్ రాయగానే రిటర్న్ ఎగ్జామ్ I went to ground. అంటే అలా చేయగానే అలా చేశాను. ఓకే, వెళ్ళాను అని రాశాము. ఇప్పుడు వెళ్ళాను అనేది పక్కన పెట్టి వేరే ఏమని రాద్దాం. ఓకే, గ్రామర్ నేర్చుకోగానే ప్రాక్టీస్ చేశాను. హావింగ్ లెర్న్డ్ గ్రామర్ I practice speaking English. మాట్లాడటం ప్రాక్టీస్ చేశాను. చెప్పండి. Now it turns to you. Perfect participle. These structures are called పర్ఫెక్ట్ పార్టిసిపల్స్. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో దీనికి ఒక పేరు ఉంది, పర్ఫెక్ట్ పార్టిసిపల్స్ అంటారు. హ్యావింగ్తో పాటు V3 హ్యావింగ్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట సెంటెన్స్. ఓకే, కమాన్. హ్యావింగ్ సీన్ ద థీఫ్. ఇప్పుడు చూడగానే I tried టు క్యాచ్ హిమ్. ఇట్లా కూడా రాయచ్చు. ఐ హావింగ్ సీన్ ది థీఫ్ ఐ కాల్డ్ టు పోలీస్. యా, హావింగ్ సీన్ ద థీఫ్ ఐ కాల్డ్ టు పోలీస్. ఓకే, అంటే ఏముంది, అది మనం సెంటెన్స్ మార్చే బాని బట్టి ఉంటుంది అంతే. దాన్నే మూడు రకాలు రాయొచ్చు. ఓకే, నెక్స్ట్. హావింగ్ ప్రిపేర్డ్ లంచ్. ఐ ఈట్. I've been practiced SAP. Practiced SAP. I went to
ఇంటర్వ్యూ. ఐ ఫేస్డ్ ఇంటర్వ్యూ. ఐ ఫేస్డ్ ఇంటర్వ్యూ. ఫైన్, నెక్స్ట్. Having started a business. Having started business. I faced more problems. Okay, fine. Having crossed a road. I suffer in traffic. I held up in traffic. Irku poyan anthe ga sir. ట్రాఫిక్ లో ఇరుకుపోయాను. Okay. Having seen the tiger. Okay. I answer. I ran away. Having felt hungry. ఆకలిగా అనిపించగానే ఐ ఆస్క్ మదర్ టు సర్వ్ ఫుడ్. కమ్ ఆన్, ఇంకా. హావింగ్ బాట్ ఏ న్యూ బైక్. I went for a ride. Having, come on, inka. చక్కగా ఆలోచించాలి. హావింగ్ రీడ్ ఏ స్టోరీ. రెడ్ ఏ స్టోరీ. హావింగ్ రెడ్ ఏ స్టోరీ. Radio story. I tried speaking English. I tried to speak. Speaking. Okay. Have you understood? Sir. I understood the structure. This is called perfect participle. Having listened to English stories.
I learn, learned. I learnt. Learnt. Learnt or English. Learned, both can be. I learnt. I learned to speak English. English stories, I learned to speak. Okay, fine. Can you tell some more or let's go to another? Go to another. Fine. Okay. So, structure. Structure.